శతక సాహితి సరస్వతికి నమస్కారం నందనందన శరదిునిభాన ఇందీవరాక్ష గోవిందరారమనీయ జలధరకాయ సంకాశ రాతిగన్న జానా రారా గోపిగాజన మనహక్కుముద చంద్రమా రారా మానిీ జనలోక మదన రారా అక్షీణ మాధవ రారా పక్షిరాడ్గమన శ్రీవక్షరారా దండిసగెడు బంగరు కొండరారా కొండొడుగెత్తి బ్రోచిన తండ్రి రారా అనుచు నందు నిసతి పిల్వ మనము చెలగు కేశవుడు తేగదే కిరవాణి నందనందన శరదిందు నిభాన ఇందీవ రాక్ష గోవిందరార నందనందన శరదిందు నిభాన చందమామ వంటి చక్కని మోము గలిగినటువంటి ఓ కృష్ణ నందనందన ఇందీవ తామర పువ్వుల వంటి కనులు కలిగిన వాడా గోవింద రా కమనీయ జలధర కాయ సంకాశ నల్లని మేఘం జిగితో ప్రకాశంతో ఎలా ఉంటుందో అలా నల్లని మేఘము వలె ప్రకాశించేటువంటి శరీర ఛాయ కలిగినటువంటి వాడా కృష్ణ రా శారదాపతిగన్న జానరారా బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్తని సృష్టించినటువంటి వాడవయ్యా జాణవు నువ్వు నేర్పరితనమంటే నీదే జానవంటే నీవే సృష్టిని చేసేటువంటి వాణ్ణి సృష్టి చేశావు నువ్వు అది నీ జానతనం శారదాపతిగన్న జానరారా గోపిగా జన మనహక్కుముదచంద్రమరారా గోపికల యొక్క మనస్సు అనేటువంటి కలువ పువ్వులకి చంద్రుని వంటి వాడివి నిన్ను గనక చూసినట్లయితే గోపికల మనస్సులనేటువంటి కలువ పువ్వులు ఒక్కసారిగా వికసిస్తాయ్యా మాని జనలోక మదనరారా సకల గోపకాంతలు కూడా నిరంతరము కూడా నిన్నే సేవిస్తూ ఉంటారు నీ ఎందే అనురక్తలై ఉంటారు అటువంటిది నీ సౌందర్యం అక్షీణ ప్రాభవాధ్యక్ష మాధవరారా నిరంతరము కూడా ప్రాభవంతో ఉంటావు నీవు ఎప్పుడూ కూడా నీ యొక్క ప్రాభవం నీ వైభవం అంత కూడా తగ్గదు అక్షీణ ప్రాభవాధ్యక్ష మాధవరారా నీ యొక్క సంపద అక్షీణం ఆ మహాలక్ష్మికి నీవు భర్తవు ఆమె యొక్క ఐశ్వర్యం ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటుంది ఎప్పుడూ వర్ధిల్లేటువంటి ప్రాభవము కలిగినటువంటి లక్ష్మీదేవి యొక్క భర్తవు నీవు ఓ అక్షీణ ప్రాభవాధ్యక్ష మాధవ రారా పక్షిరాడ్గమన శ్రీవక్ష రారా లక్ష్మీదేవిని హృదయమునందు నిలబెట్టుకున్నటువంటి ఓ పక్షిరాడ్గమన గరుత్మంతునిపై సంచరించేటువంటి ఓ మహావిష్ణు రారా దండి బంగరు కొండరారా ఏదైనా అడిగితే దండిగా ఎక్కువగా సమృద్ధిగా ఇచ్చేటువంటి వాడా దండి బంగరు కొండరారా కొండ గొడుగెత్తి బ్రోచిన రారా ఇంద్రుడు రాళ్లతో వర్షాన్ని కురిపించినప్పుడు కొండని గొడుగులా పైకెత్తి గోకులాన్ని రక్షించిన ఓ శ్రీకృష్ణ వచ్చి నన్న ఆదుకో కృష్ణం వందే జగద్గురం